ముందు రోజు రెక్కి నిర్వహిస్తాడు, మరుసటి రోజు పగటిపూటనే పక్క దొంగతనాలకు పాల్పడుతుంటాడు. ఇలా మూడేళ్ల నుంచి 72 దొంగతనాలు చేసి పోలీసులకు చిక్కకుండా తిరిగాడు. చివరకు మంచిర్యాల జిల్లా సిసిసి నస్పూర్ వద్ద అనుమానాస్పదంగా పట్టుకుని ఆరా తీయడంతో దొంగతనాల చిట్ట బయటపడింది. సుమారు 1,20,00,000 సొత్తును విలాసవంతమైన జీవితాన్ని గడిపాడు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ టవర్నలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఘరానా దొంగకు సంబంధించిన వివరాలను పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి వెల్లడించారు. నిందితుల నుంచి కారు, కొన్ని బైక్లను స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన రాజవరపు వెంకటేష్ బతుకు తెరువు కోసం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్కు వచ్చాడు. ఇక్కడ యువతిని పెళ్లి చేసుకున్నాడు. మద్యానికి బానిసై ఆన్లైన్ బెట్టింగ్లకు, చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు. విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకు దొంగతనాలు చేయడం అలవాటుగా చేసుకున్నాడు. ఇదే క్రమంలో పగటి సమయాలలో వివిధ ప్రాంతాలను గమనిస్తాడు. మరుసటి రోజు పక్కా ప్లాన్ను అమలు చేస్తాడు. ఇలా గత 3 ఏళ్ల నుంచి రామగుండం కమిషనరేట్ పరిధిలోని వివిధ ప్రాంతాలలో దొంగతనాలకు పాల్పడ్డాడు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులను సిపి అభినందించి నగదు రివార్డును అందించారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో ప్రత్యేక పోలీస్ బృందాలతో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామన్నారు సిపి తెలిపారు. అలాగే ప్రజలు కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. మనకు 9th రోజు ఒక మంచి కేసు డిటెక్షన్ మనకు అయింది. రెగ్యులర్ పెట్రోలింగ్ వర్క్ చేస్తున్నటువంటి క్రమంలో సిసి నాస్పూర్ ఎస్ఏ గారికి ఒకటి ఇన్ఫర్మేషన్ రావడం, ఆ ఇన్ఫర్మేషన్ మీదే ఒక సస్పెక్ట్ని వాళ్ళు అప్రిహెన్షన్ చేశారు. 4.07 kg సిల్వర్, 19 lakhs క్యాష్ టోటల్ ఇతను తీసుకున్నాడు ఈ ఒఫెన్సెస్ ద్వారా. టోటల్ వచ్చేసి 1 crore 20 lakhs. మిగతా 10% ఏమైతే ఉంటో అది ఇతను ఒక లావిష్ లైఫ్ స్టైల్. మీరు ఆల్రెడీ చూశారు, మనము అతని దగ్గర నుంచి ఒక 4-వీలర్ స్వాధీనం చేశాము. దాని నుండి వచ్చిన క్యాష్ అంతా కూడా ఇతను ఆన్లైన్ బెట్టింగ్లో చేసుకున్నారు. బికాస్ ఇట్ ఇన్వాల్వ్స్ ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ ఉంది కాబట్టి మన వాళ్ళు బ్యాంక్ మేనేజర్స్కి కూడా లెటర్ రాసి ఆ విధంగా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఈరోజు రిమాండ్కి పంపిన తర్వాత పోలీస్ కస్టడీలో తీసుకోవడం జరుగుతుంది. తీసుకొని ఇంకా ఫర్దర్ ఒఫెన్సెస్ ఏమైనా ఉన్నాయా, ఇతర జిల్లాలు ఉన్నాయా, వేరే